Welcome to Teqnar. ఈ వీడియోలో మనం సోనీ WIC400 బ్లూటూత్ హెడ్సెట్ అన్బాక్సింగ్ చేద్దాం. నేను ఇది హెడ్ఫోన్ జోన్ నుంచి పర్చేస్ చేశాను. దిస్ ఈజ్ ఇన్వాయిస్ కాపీ. ఇది యాక్చువల్గా 4000 రూపీస్ ఎంఆర్పి. నాకు ఇది 2999కి వచ్చింది. సోనీ WIC400 వైర్లెస్ బ్లూటూత్ హెడ్సెట్. ఎన్ఎఫ్సి ఈజ్ దేర్ అండ్ బ్లూటూత్ ఈజ్ దేర్. Sony 1 year warranty. Sony WIC400 stereo headset. In this box, earbuds and USB cable, instruction manual, reference guide. The manufactured 2019లో చేశారు. ఎంఆర్పి 3999. అండ్ రిమెంబర్ వన్ థింగ్ ఫ్రెండ్స్, ఈ డివైస్ అనేది ఓన్లీ కంప్యూటర్స్ నుంచి మాత్రమే ఛార్జ్ చేయాలి. పవర్ అడాప్టర్కి కనెక్ట్ చేసి ఛార్జింగ్ అనేది పెట్టకూడదు. అలా చేసినట్లయితే మీ డివైస్ యొక్క పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ బ్యాకప్ విల్ లూస్. బ్యాటరీ బ్యాకప్ అనేది మిస్ అవుతుంది. సో ఓన్లీ కంప్యూటర్స్ నుంచి మాత్రమే ఛార్జింగ్ అనేది పెట్టాలి. బాక్స్ ఓపెన్ చేద్దాం. నథింగ్. USB కేబుల్ అండ్ యూజర్ మాన్యువల్ ఉంది. సో ఛార్జింగ్ గైడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ దిస్ ఇస్ ది యూజర్ మాన్యువల్. బిఫోర్ యూజింగ్ డివైస్ యూ హ్యావ్ టు రీడ్ ఆల్ థింగ్స్. And this is the instruction guide how to use the device. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఫుల్ బ్యాటరీ బ్యాకప్. 4 hours 30 minutes మీ బ్యాటరీ అనేది కంప్లీట్గా ఫుల్ అవుతుంది. 4 hours 30 minutes ఛార్జింగ్ చేసినట్లయితే మీకు 20 hours బ్యాకప్ అనేది వస్తుంది. ఇన్ దిస్ ఇయర్బడ్స్ ఇస్ దేర్. అండ్ నెక్స్ట్ యూఎస్బి కేబుల్. ఓపెన్ దిస్ థింగ్. సో 1.5 feet లెంత్ అనేది ఇచ్చాడు. నెక్స్ట్ డివైస్ ఓపెన్ చేద్దాం. దిస్ ఈస్ ది డివైస్ సోనీ WIC400. సారీ. అండ్ దిస్ ఈస్ ది ఇయర్బడ్స్. ఇక్కడ కేబుల్ అడ్జస్ట్మెంట్స్ లాకర్స్ అనేవి ఇచ్చాడు. దిస్ ఈస్ ది ఇన్సైడ్ అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ ది అవుట్ సైడ్.
టూ సైడ్లో మనం కేబుల్ని ఎంత అడ్జస్ట్ చేసుకోవాలో అంతవరకు లాక్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ది సోనీ బ్రాండింగ్. చూసారు కదా ఫ్రెండ్స్ డివైస్ అన్బాక్సింగ్. సో ఓవరాల్గా నెగటివ్స్ విషయానికి వచ్చినట్లయితే, డిజైన్ విషయానికి వచ్చినట్లయితే, ప్లాస్టిక్ క్వాలిటీ ఇస్ వెరీ చీప్. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే, ఆడియో అనేది చాలా క్లియర్గా ఉంది, బట్ బేస్ క్వాలిటీ అంత గుడ్గా లేదు, బేస్ అనేది చాలా లో ఉంది. అండ్ నెక్స్ట్ బ్లూటూత్ పర్ఫార్మెన్స్ వైల్ మ్యూజిక్, సాంగ్స్ వినేటప్పుడు మీకు బ్రేకింగ్ సౌండ్ అనేది వస్తుంది, అంత కంటిన్యూస్ క్లియర్ నాన్ స్టాప్ మ్యూజిక్ అయితే లేదు. సమ్టైమ్స్ ఇట్ విల్ బ్రేక్ డాట్స్ అండ్ డాట్స్. సో వాయిస్ విషయానికి వచ్చినట్టయితే, వైల్ కాలింగ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది కొంచెం బ్యాడ్ థింగ్ అనేది చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more technical videos, please subscribe our channel. Thank you friends, have a nice day.